అయ్యో అసలు ఉద్యమాలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నిసార్లు అంటే అసలు ఈ టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడేమో కానీ అసలు ప్రతి మీటింగుకు పెట్టని మీటింగుకు పైసలు పెట్టంది లేదు జాయిన్ అయిన దగ్గర నుంచి యూనివర్సిటీలో ఉన్న యూత్ పిల్లలందరికీ కూడా ఉద్యమం అప్పుడు ఎంతమంది ఎన్నిసార్లు జైలుకెళ్ళిన రండి అన్ని జైలుకి వెళ్ళినప్పుడు ఎవరు పెట్టిన డబ్బులు ఒక్కొక్కరు వాళ్ళే చెప్తున్నారు మొన్న ఎలక్షన్లో వెళ్ళినప్పుడు మాకు రెండు లక్షలు ఖర్చు పెట్టిండు ఒక వెనకైతే ఆరు లక్షలు ఒకరికి పదకొండు ఏడు లక్షలు పెట్టిండ్రు అంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు మేము ఉట్టి పోల్ట్రీ ఫార్మ్లు నడిపే కదా ఇచ్చింది ఇవన్నీ వాళ్ళు అప్పుడు కేసీఆర్ గారు అడిగిండ్రు ఎప్పుడన్నా మరి తాము ఇంతమందికి ఇన్ని ఇన్ని డబ్బులు పెడుతున్నావు ఎక్కడి నుంచి తెస్తున్నావు ఎట్లా అని ఒక్కరోజన్ని అడగలే మరి అన్నిసార్లు రిజైన్ చేయించినప్పుడు కూడా మాకు ఒక్కనాడు కూడా ఒక రూపాయి ఎలక్షన్ల పైసలు ఇవ్వలే మాకు దాదాపు మూడు సార్లు బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా మూడు సార్లు బై ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ ఈ ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లు మూడు నెలలు మూడు సంవత్సరాలు కాగానే ఒకసారి బై ఎలక్షన్లు తెచ్చిర్రు ఒకసారి అయితే నాలుగు సంవత్సరాలు అయినాక బై ఎలక్షన్లు వచ్చినాయి మళ్ళీ సంవత్సరం కాగానే మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కదా అప్పుడు బై ఎలక్షన్లు అన్నిసార్లు వచ్చినప్పుడు ఉట్టిగానే గెలుస్తారు ఎలక్షన్లు అప్పుడు అన్ని ఎలక్షన్లకు మరి మే మా సొంత డబ్బులు పెట్టుకొని కొట్లాడి తెలంగాణ రావాలి అనే టీఆర్ఎస్ గవర్నమెంట్ను నిలబెట్టాలి టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టాలనే చేసినాం కదా అంత కష్టపడి ఇవాళ ఏ పరిస్థితి ఏ ఏ ఏమి ఇచ్చిండు మాకు అంత కష్టపడి మేము చేసినప్పుడు ఉద్యమం చేసి మేము వెనకాల ఉండి మీరు తమ్మి తమ్మి అని చేసి తమ్మి తమ్మి అని చేసి ఇట్లా మెడగొస్తుంది కదా తమ్మి తమ్మి అని చెప్పింది పిలిచింది